దినవృత్తాంతముల రెండవ గ్రంథం 14-15 అధ్యాయాలు ఆసా రాజును గూర్చినటువంటి విషయాలు వ్రాయబడినవి. ఓ మాట చెప్తాను, మూలవాక్యం 15:7 మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. మంచిది. ఆసారాజు పరిపాలన చేస్తున్న రోజుల్లో ఒక ప్రవక్త వచ్చి చెప్పారు. నేను కొన్ని మాటలు వివరిస్తాను, చూడండి. మీరు 14:14 మీరు మొదటి వచనం చూడండి. ఆసా ఏలుబడి చేస్తున్నటువంటి రోజుల్లో 10 సంవత్సరాలు దేశము నెమ్మదిగా ఉంది, టిక్ చేసుకోండి. తర్వాత కింద వచనాలు కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. 5వ వచనం, రాజ్యము నెమ్మదిగా ఉంది. 7వ వచనం కూడా మీరు నోట్ చేయండి. అక్కడేమని రాయబడిందంటే, నిరభ్యంతరముగా ఉన్నారు ప్రజలందరూ, పట్టణాలు కట్టి వృద్ధి పొందారు. ఈ 4 పదాలు మనకు కనపడతాయి. 10 సంవత్సరాలు బాగున్నారు, దేశము నెమ్మదిగా ఉంది, ఏమండి రాజ్యము నెమ్మదిగా ఉంది, వారు పట్టణాలు కట్టుకొని వృద్ధి పొందారు, ఆ తర్వాత వారు నిరభ్యంతరముగా తిరిగారు. అయితే 10 సంవత్సరాల తర్వాత వారి ప్రవర్తనలో వచ్చినటువంటి మార్పును బట్టి వైభవముగా నెమ్మదిగా ప్రశాంతంగా ఉండవలసినటువంటి దేశమంతా కూడా 15:6 మీరు నోట్ చేసుకోండి. ఇక్కడ వ్రాయబడింది, భయంకరమైనటువంటి కలవరాలు, కల్లోలములు అనే పదం ఉపయోగించారు. దేశమంతా భయంకరమైనటువంటి కల్లోలాలు. ఇంకొక మాట మీకు చెప్తాను, బాధల చేత శ్రమ పొందారు అని వ్రాయబడింది. ప్రజలకు ఎటు చూసినా సమాధానం లేదు. కొన్ని సంవత్సరాలు బాగున్నారు, మధ్యలో 3-4 సంవత్సరాలు రాయబడింది. 4 సంవత్సరాలు దేశంలో ఒక ప్రశాంత వాతావరణం లేదు. కల్లోలాలు, బాధలు, ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఒక చిన్న ప్రవక్త వచ్చి ఆసారాజుకి, జనులకు చెప్పారు, మీ ప్రవర్తనలో వచ్చినటువంటి మార్పును బట్టే ఇప్పుడు ఈ కలవరాలకు కారణం, సమాధానం లేకపోవటానికి కూడా కారణం అదేను. మీరు దేవుని వైపు తిరగండి, ఆయన మీ వైపు మళ్ళుకుంటారు, ఆయన మీరు వెతకండి, ఆయన ప్రత్యక్షమవుతారు అని చెప్పారు. ఆ తర్వాత ఈ మాట చెప్పారు, 7వ వచనం, అలాంటి పరిస్థితుల మధ్యలో ఇలా చెప్పారు, ఏమని, మీరు బలహీనులు కాక ధైర్యము వహించండి, మీ కార్యము సఫలమవుతుంది, మీ పూర్వపు వైభవాన్ని మరలా నేను ఇస్తాను. పూర్వం ఏ విధంగా సమాధానంగా ఉన్నారో అలా సమాధానంగా ఉంటారు, నెమ్మదిగా ఉంటారు, పట్టణాలు కట్టుకొని మరలా మీరు వృద్ధి పొందుతారు, మరలా నిరభ్యంతరముగా మీరు సంచరిస్తారు. మీరు బలహీనులు కాబోకండి, మనసున ధైర్యము వహించండి, మీ కార్యములన్నీ సఫలమవుతాయి. ఆ మాట వినినటువంటి వారు 14-15 వచనాలలో అందరూ, చిన్నల మొదలుకొని పెద్దల వరకు, దేవుని సన్నిధిలో మనసును దృఢపరుచుకొని ప్రమాణం చేసి దేవుణ్ణి వెతుకుదాం, వాక్యం దేవుడు చెప్పినట్లుగా విందామని వారు ఒక నిర్ణయానికి వచ్చారు. 15వ వచనం చివరి మాటలో మనం చూస్తే, గతంలో ఏ విధంగా అయితే వారు ఉన్నారో ఆ విధముగా ఆ వైభవాన్ని దేవుడు మరలా తీసుకొని వచ్చారు. 4 దిశల శత్రువులందరినీ దూరపరిచాడు,
దేవుడు వారికి నెమ్మదిని కలగజేశానని వ్రాయబడింది. చూడండి, నేను ఆసా రాజు చరిత్రను చదివాను. 10 సంవత్సరాలు బాగున్నారు, 4 సంవత్సరాలు ఇబ్బందులు అయినాయి, 4 సంవత్సరాల తర్వాత మరలా విధానాలన్నీ మారిపోయినాయి. అలాగే గతంలో మనం బాగున్నాం, 2 సంవత్సరాలు బాగలేదు. బాగలేదంటే రాష్ట్ర దేశ పరిస్థితులు బాగలేదు. కరోనా వైరస్ను బట్టి కల్లోలాలు కలవరాలు బాధలతో నింపబడ్డారు. అలాంటి సమయంలో అందరూ బలహీనులైపోయారు. ఈ మధ్య సర్వేలో తేలింది ఏంటంటే, చెప్పనా, కరోనా వైరస్ వచ్చి చనిపోయిన వారు సగం మంది అయితే గుండె ధైర్యం చెడి చనిపోయిన వారు ఎక్కువ. నేను కొన్ని చూస్తుంటాను న్యూస్. టెస్ట్ చేయించుకొని వెళ్ళారండి, రిపోర్ట్ వస్తుందండి, వినండి బాగా, రిపోర్ట్ వస్తుంది కరోనా పాజిటివ్ అని వేసుకో అని చెప్పి రిపోర్ట్ రాలేదు ఇంకా. ఈ లోపల నాకు కరోనా వచ్చిందా 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 అని గుండె పగులు తెచ్చిపోయాడు. చూశారా, ఎందరో గుండె ధైర్యాన్ని విడిచిపెట్టారు, బలహీనులైపోయారు. నిజంగా చెప్తున్న ప్రియమైన సహోదరులారా, అందుకే దేవుడు ఈ సంవత్సరం మనకి వాగ్దానాన్ని ఇచ్చారు. దేశ ప్రజలు బలహీనులయ్యారు, రాష్ట్ర ప్రజలు బలహీనులయ్యారు, ఆత్మీయులు అనుకున్న వారు కూడా, సేవకులు కూడా చివరికి బలహీనులైపోయారు. ఇలాగే ఉంటుందా పరిస్థితులు, ఇలాగే ఉంటాయా, మార్పులు ఉంటాయా అని. అందుకని ప్రభు చెప్తున్నారు ఈరోజు, మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, ధైర్యము వహించుడి, మీ కార్యము సఫల మగునుగాక. ఆమేన్ అండి. ఒకసారి గట్టిగాను నేను చెప్పిన మాట గట్టిగా చెప్పండి, ధైర్యము వహించుడి అనండి గట్టిగా. ఇంకోసారి చెప్పండి గట్టిగాను. ప్రక్కనోళ్ళు చెప్పండి ఒకసారి, పట్టుకో, చేయి పట్టుకొని చెప్పు, తట్టిలా ఏం పర్లేదు, తట్టు. ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగునుగాక. దీని మీద నేను కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను. ధైర్యము వహించుడి, ధైర్యము వహించినప్పుడే, ధైర్యము తెచ్చుకున్నప్పుడే, ధైర్యము మనలో ఉన్నప్పుడే కొన్ని కార్యాలని దేవుడు మన జీవితంలో చేస్తారు. సబ్జెక్ట్లో ఉండండి, ఓకే. ధైర్యము వహించినప్పుడే ఏమండి కార్యములన్నింటినీ దేవుడు సఫలం చేస్తాడు. మొదటిగా ఇదే మాట్లాడుతున్నాం, ఒక చిన్న మాట, ధైర్యము వహించుడి. తర్వాత ఏమనుంది, మీ కార్యము. ఇది ఫస్ట్ పాయింట్గా నోట్ చేయండి మీరు. ధైర్యము వహించినప్పుడే కార్యములు సఫలమవుతాయి. మొదటిగా కొన్ని విషయాలు నేను మీకు వివరిస్తాను. భౌతిక సంబంధమైన జీవితములో కొన్ని కార్యములు సఫలం కావాలి. రెండవది, ఆత్మ సంబంధముగా మనము సఫలము కావాలి. పూర్వం పితరులు పాలన చేస్తున్నటువంటి రోజుల్లో కూడా కొన్ని పర్యాయాలు సఫలం అనేది లేక విఫలము అయి వారు దుఃఖపడుతున్నటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 16వ వచనములో ఒక మాట వ్రాయబడిందండి, ఇచ్చుచున్నాడు ఏడవ మొహం, ఏడు మొహం. నీకే చెప్పేది, ఏడోక ఊరుకొనుము, కన్నీరు విడుచుట మానుము. ఆమెను అనండి ఒకసారి గట్టిగా.
ఇలా చెప్తే ఎలా ఉంటుంది? ఏడవక ఊరుకో, ఏడవక, నీకే చెప్పేది. ఎక్కడ ఏడుస్తున్నానంటావా? 2022 ఎప్పుడు ఏడిపోయినది గుర్తుపెట్టుకో. ఏడవక ఊరుకొనము, కన్నీరు విడుచుట మానము, నీ క్రియ సఫలమవుతుంది, రాబోయే కాలములో నీకు మేలు జరుగుతుంది. హల్లెలూయా. నీ కార్యములన్నీ యేసు నామములో సఫలమగునుగాక. ఆమెన్ అనుకోండి, ఆమెన్ అనుకోండి. ఏదైతే విఫలమైపోయిందో ఇక మీద సఫలం కాబోతుంది. ఒక సేవకునిగా నా నోట వచ్చిన మాటను దేవుడు మన జీవితంలో నెరవేర్చబోతూ ఉన్నారు. ఇల్లు కట్టాలనుకున్నాను, సఫలం కాలేదు. స్థలం కొనాలనుకున్నాను, సఫలం కాలేదు. ఉద్యోగం సంపాదించుకోవాలనుకున్నాను, సఫలం కాలేదు. ఏమండి, ఆటో కొనుక్కోవాలనుకున్నాను, కారు కొనుక్కోవాలనుకున్నాను, సఫలం కాలేదు. పొలాని ఏమండి, చదువు చదవాలనుకున్నాను, సఫలం కాలేదు. పిల్లలు పుట్టాలనుకున్నాను, పుట్టలేదు. విఫలం 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 అనుకుంటున్నారేమో, విఫలమైపోయిన అన్ని అనుకుంటున్నారేమో. 20వ కీర్తన 4వ వచనములో ఒక మంచి మాట వ్రాయబడిందండి. ఏమని తెలుసా? నీ కోరికను నా దేవుడు సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును నా దేవుడు ఇక మీదట సఫలపరుచునుగాక, సఫలపరుచునుగాక, సఫలపరుచునుగాక. దుష్టుల ఆలోచన చొప్పు నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుని చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువారు ధన్యులు. అంతటితో ఆగిపోకండి, తర్వాత కూడా చెప్పండి. అతడు నీటి కాలువల ఓరను నాటబడినదై ఆకు వాడక తన కాల మందు ఫలమిచ్చు చెట్టు వలె ఉందురు. అతడు చేయినదంతయు, నీవు చేయినదంతయు, మీరు చేయినదంతయు యేసు నామములో సఫలమగునుగాక. దేవుడు మాట్లాడుతున్న మాట. నెహెమ్య ఆలోచన సఫలపరిచిన దేవుడు, యోసేపు చేయించినదంతా సఫలపరిచిన దేవుడు. ఏమంటే ఎలియాజరు బావి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆయన కార్యాన్ని సఫలపరిచిన దేవుడు. ఇక మీ జీవితములో భౌతికముగా కావలసిన సమస్తమును నా దేవుడు సఫలపరుచునుగాక. మరలా ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో రాబోతున్నారు. ఈరోజు మీరు ఏమైతే కోరుకుంటున్నారో వాటన్నిటికి మరలా మీరు సాక్షులుగా నిలబడబోతూ ఉన్నారు. ఆమెనండి, ఒకసారి చప్పట్లు కొట్టి ఆమెనండి గట్టిగా, ఆమెనండి గట్టిగా. అంతేకాదు, ఇందులో ఇంకొకటి మాట కూడా నోట్ చేయండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనం గమనించండి. ఒక వ్యవసాయకుని గురించి యేసు ప్రభు చెప్పారు. వీడికి విత్తనములు చల్లినప్పుడు 4 స్థలాలలో పడింది కదా విత్తనం, మంచి నేలలో పడినటువంటి విత్తనమును గురించి మాట్లాడుతున్నారు. అక్కడ ఏమని రాయబడి తెలుసండి? అతడు సఫలుడై, చదవండి, మంచి నేలను విత్తబడినవాడు, వాక్యము గ్రహించువాడు అట్టివారు ఏంటంట? సఫలులై. ఆమెనండి ఒకసారి గట్టిగా. ఎవరు సఫలు కావాలి? ఇప్పుడు మొదట ఏం చెప్పాను? భౌతిక జీవితంలో మీకు కావలసినవన్నీ సఫలమవుతాయి. రెండవది, మీరు సఫలులు కావాలి. ముందు ఆత్మ సంబంధంగా మీరు సఫలులు కావాలి. అంటే మీరు ఆత్మ సంబంధంగా మీరు ఫలించాలి. క్రైస్తవ్యం అనేది ఫలించేది. ద్రాక్షావల్లిలో తీగ నిలిచి ఏ విధముగా ఫలిస్తుందో యేసయ్య అంటారు, నాకు వేరుగా ఉండి ద్రాక్షావల్లిలో నుండి వేరైన తీగ వలె ఎండిపోకూడదు.
ద్రాక్ష వల్లిలో తీగ ఏ విధంగా నిలిచి సమృద్ధిగా ఫలిస్తుందో నాలోనే నిలిచి మీరు ఆత్మ సంబంధంగా సమృద్ధిగా ఫలించాలి. క్రైస్తవ జీవితం ఎప్పుడు ఫలించాలి. ఏసన్ గారు చెప్తూ ఉంటారు 50 సంవత్సరాల చరిత్ర ఉంది, 100 సంవత్సరాల చరిత్ర ఉంది. ఏమండి మాకు 150 సంవత్సరాల చరిత్ర ఉందని సంఘాల గురించి చెప్పుకుంటారు కొంతమంది. ఎంతెంత గోళ్ళు కడతారంట, ఎంతెంత గుమ్మలు పెడతారు. విన్నారండి, కొన్ని చర్చిలు కడితే ఆ గోళ్ళకే డబ్బులు అయిపోతాయి, ఆ గుమ్మానికే డబ్బులు అయిపోతాయి. ఈ మధ్య ఒక మందిరం చూశాను నేను, గుమ్మానికి ఎంత ఖర్చు పెట్టావయ్యా అంటే 5 లక్షలండి అన్నాడు. గుమ్మానికి 5 లక్షలు ఖర్చు పెట్టావా? ఆ 5 లక్షలు ఉంటే నేనైతే ఇంకొక మందిరం కట్టేవాడిని. ఎందుకు బాబు గుమ్మానికి అంత ఖర్చు పెట్టావు? అవసరం లేని డెకరేషన్ల కొరకు ఖర్చు పెడుతుంటారు కొంతమంది, 100 లక్షలు. విన్నారా, నాకు ఆ దేవుడు ఆ కురపేవలేదు. 4 రూపాయలు ఇస్తే ఆ 4 రూపాయలు దేనికి వినియోగపరచాలని ఆలోచించి ఖర్చు పెడతా. డెకరేషన్లకు, అలంకారాలకు. ఇక్కడ కూడా చూడండి, ఏ అలంకారం కనపడదు మీకు, ఒక్క అలంకారం కనపడదు. ఇంకా ఒక బోర కూడా కనపడదు. బోరలు న్యూ ఇయర్ అంటే బోర్లు కట్టాలి, న్యూ ఇయర్ అంటే అబ్బో డెకరేషన్ చేయాలి. ఈగా మనకు కావాల్సింది. ఏసన్ అంటారు 150 సంవత్సరాల చరిత్ర ఉందంట, దాంట్లో చూస్తే 13 ఉంటారంట. చప్పట్లు కొట్టేవాళ్ళు. ఆ 13లో 9 మంది ఒకే ఇంటి పేరు వాళ్ళంట. క్రైస్తవ జీవితంలో సఫలులు కావట్లేదు, సంఘాలు సఫలం అవ్వట్లేదు, పరిచర్య సఫలం కావట్లేదు, ప్రార్థనలో సఫలులు కావట్లేదు. ఏమండి పరిశుద్ధాత్మ నింపుదల కలిగి అనేక అన్య భాషలు మాట్లాడుతూ వరాలు సంపాదించుకుంటూ సంఘాలు విస్తరించాలి. మీరు ఇలా చూస్తూనే ఉంటారు, ఇంకో 2-3 సంవత్సరాలు చూస్తూనే ఉంటారు, ఇంకో 2-3 సంవత్సరాలు చూస్తూనే ఉంటారు. ఏమండి మీరు ఎంతమంది ఉన్నారో మరలా 10 అంతులుగా మారిపోతారు ఇక్కడ. ఈ 2-3 సంవత్సరాలు 10 అంతులుగా మారుతారు మీరు ఇక్కడ. ఎందుకంటే దేవుడు చెప్పారు మీరు సఫలులు కావాలి. ఆమె 2వసారి గట్టిగాను. ఎవరు సఫలులు కావాలి? ముందు మనం సఫలులు కావాలి. గత కాలం అంతా నాటబడకూడని చోట నాటబడి వినకూడని ఏమండి సందేశాలని విని ఆత్మీయతలో ఎదుగుదల లేకుండా సఫలులు కాకుండా ఒకవేళ మూడుబారిపోయి ఉన్నారేమో, ఈ సంవత్సరం 30 అంతులు కాదు, 60 అంతులు కాదు, 100 అంతులు. ఆమేన్. 100 అంతులు అనేది మన టార్గెట్. అది ఇస్సాకు ఏమండి ఆదేశమందు ఉన్నవాడై, ఆదికాండము 26:12 ఏమండి ఆదేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము అనండి గట్టిగా, ఆ సంవత్సరము. ఇంకోసారి, ఏ సంవత్సరం? ఆయన ఆ సంవత్సరం. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ సంవత్సరం అనండి గట్టిగా. 2022 మీరందరూ ఏమండి 100 అంతులుగా ఫలించుదురుగాక. ఈ సంవత్సరం మీరు ఫలించుదురుగాక. దైవ సేవకుని, నిస్వార్థంగా నా దేవుని వాక్యాన్ని చెప్పేవాడిని, ఏ విషయంలో కూడా రాజీ పడను, గొంతులో ఊపిరున్నంత వరకు రాజీ పడను దేనికి కూడా. రోషంగానే బ్రతుకుతాను, రోషంగానే చస్తాను. ప్రవక్తగా చెప్తున్నాను ఈ మాట, మిమ్మల్ని దేవుడు ఈ సంవత్సరం 100 అంతులుగా ఫలింపచేయునగాక. ఆమేన్. నేను చదివించే ప్రతి చోట ధైర్యము వహించుడి అనే పదం ఉంటుంది. 31వ కీర్తన 24వ వచనం, యెహోవా కొరకు కనిపెట్టువారులారా మీరందరూ. అదిగో నేను చెప్పే మాటను చూడండి, ధైర్యము వహించి. ధైర్యము వహించిన వారే మనసున నిబ్బరము కలిగి ఉంటారు. అది మనసుకు దృఢత్వం ఉంటుంది. ధైర్యము వహించిన వారు సఫలులవుతారు అని ఒకటి మొదటి మాట చెప్పాను.
ధైర్యం వహించిన వారు మాత్రమే మనసుకు నిబ్బరత్వం ఉంటుంది. మరొకసారి చెప్తున్నా వినండి, ఎందుకు దేవుడు ధైర్యం వహించుడు అని చెప్తున్నారు? బలహీనులు కాపాకండి, ధైర్యం వహించండి అని ఎందుకు చెప్తున్నారంటే మనసుకు నిబ్బరం కావాలి. మీకు మీ మనసు దృఢముగా ఉండాలి. చాలామంది జీవితంలో మనసుకు ఒక దృఢత్వం ఉండదు. ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదల లేని క్షణం దైవజనుడైనటువంటి పేతురు సంగతే చెప్తున్న వినండి. కొత్త నిబంధనలో పేతురు సందర్భంలో మాత్రమే నిబ్బరము అనే పదం ఉంది. ఎక్కడ మనకు బైబిల్లో కొత్త నిబంధనలు కనబడవు. పేతురు సందర్భంలో మాత్రమే నిబ్బరము నిబ్బరము నిబ్బరం అనే మాట ఉంది. మొదటి పత్రిక పేతురు మొదటి అధ్యాయం 13వ వచనాన్ని నోట్ చేసుకోండి. నేను చెప్పిన మాట ఉంటుంది, నోట్ చేసుకోండి. నిబ్బరం, నా ప్రియమైన సహోదరులు, అక్కడే అందుకే మరలా 5వ అధ్యాయం చివరి మాటల్లో కూడా ఉంటుంది చూడండి, నిబ్బరమైన బుద్ధి కలిగిన వారై అనే పదం ఉంటుంది. మనస్సు అనే నడుము నిబ్బరంగా కట్టబడాలనే పదం ఎక్కడ ఉంటుంది వినండి. పేతురు కొన్ని సందర్భాలలో బలహీనుడైపోయాడు. నీతో కూడా మరణములోనికైనా వస్తానయ్యా అన్న పేతురు చావుకు భయపడి వెనుగు తిరిగి వెళ్ళిపోయాడు. ఎవరు అభ్యంతరపడినా నేను అభ్యంతర పడునని చెప్పిన పేతురు అభ్యంతర పడే పరిస్థితులు వచ్చినాయి. మీకు అర్థమవుతుందా? కారణం ఏమిటి? తన మనసుకు దృఢత్వం లేదు, నిబ్బరత్వం లేదు. చాలామంది అనుకున్న పట్టు మీద ఉండరు. నాకు తెలుసు కదండి, ఏసన్న గారు ఇలాంటి భయం చెప్తారు, మరలా నేను నవ్వించు అనుకోవద్దు. రాత్రి కాగానే ఇలాంటి చలికాలం కుక్కలన్నీ అనుకుంటాయంట ఒక చోట చేరి, నీకు సిగ్గు లేకపోతే నాకు లేదు, నాకు సిగ్గు లేకపోతే నీకు లేదు సిగ్గు. నేపాలలో ఎంతమంది దుప్పట్లు అమ్మట్లు, అక్కడ ఒక దుప్పటి కొనుక్కోవచ్చుగా సిగ్గు లేని కుక్క, అది కుక్క ఇది కుక్కే. ఓ దుప్పటి కొనుక్కో, శుభ్రంగా వణుకోవచ్చుగా, చలికి అడావుడిగా ఆ పొయ్యిలో దూరటం ఏమిటి, ఆ పొయ్యిలో వణుకోవడం ఏమిటి, ప్రొద్దున్నే ఆమె లేచి ఊదురు గొట్టాలు తీసుకొని రోకల పంట తీసుకొని చీపురు కట్టలు తీసుకొని కొట్టడం ఏమిటి, సిగ్గు లేని కుక్క, చీ సిగ్గు లేదా. నువ్వు ప్రొద్దున్నే వచ్చినా రాకపోయినా నేను వెళ్ళి ఎక్కడికి ఎక్కడికే నేపథ్యాలు పెట్టారు కదా వరుసగా దుప్పటి కొనుక్కోండి. తెల్లారుగా నేను మరలా అనుకుంటాయంట, ఎండ వచ్చిందిగా ఇంక దుప్పటి ఎందుకు, మరలా సాయంకాలానికి ఇది ఏ సన్నగారు ఎందుకు చెప్తారంటే ప్రొద్దున్నే త్రాగుపోతాడంట, రాత్రి ఏమో భార్య ఆయన జోలికి వెళ్ళదంట. ఎందుకు? ఆ త్రాగిన మొత్తులు ఎక్కడ కడుపు మీద గుదుతాడునని రాత్రి అంతా జంగిబిల్లా కూర్చుంటది. ప్రొద్దునే లేవగానే స్టార్ట్ చేసేది, నీకు సిగ్గు లేదు, లజ్జలేదు, నువ్వు ఆ గాలి మొహం అడివి, ఆ మొహం అడివి, ఈ మొహం అడివి, త్రాగనని చెప్పావు, ఇప్పుడు త్రాగేవని అన్నీ చెప్తా పెట్టాను. ఇక ఏమి ఆయనక ప్రొద్దునికి ఏం మాట్లాడు, తల మీద ఒక టవల్ కప్పుకొని శుభ్రంగా తల మీద ఒకటి కప్పుకుంటు టవల్ కప్పుకొని ఏమి ప్రొద్దున అస్సలు మాట్లాడటగా అసలు నీ మీద తాగను అన్నాడు. మరలా సాయంకాలానికి ఏ ఇంటికి వెళ్ళొద్దు అనుకుంటారో అదే ఇంటికి వెళ్తారు, ఏ పని చేయొద్దు అనుకుంటారో అదే పని చేస్తారు.
ఏ అబద్ధం మాట్లాడొద్దు అనుకుంటారో అదే మాట్లాడతారు. త్రాగొద్దు అనుకుంటారు త్రాగుతారు. ఆ కొంపలు అడుగు పెట్టకూడదు. పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, ఎదిగిన పిల్లల ముందు అలా ప్రవర్తిస్తే ఎలా అనుకుంటారో నిలబడలేకపోతున్నారు. మీరు మంచోళ్ళు, మీ మనసు చెడ్డది. మీరు ఎంత మంచోళ్ళు అంటే అంత మంచోళ్ళు. అమ్మా నాన్న చాలా ప్రేమించారు, కష్టపడి కన్నారు, పెంచారు. రజన్న గారు బీటెక్ కొరకు తీసుకొచ్చారు. రజన్న గారు, మా అమ్మ మంచిదండి, బంగారం అండి. మా నాన్న అంటే అబ్బో వెన్న అండి. వాళ్ళ కడుపును పుట్టిన ధన్యత అండి. బీటెక్ కొరకు చదివించారు రజన్న గారు. అంటుంది అన్ని బాగున్నాయి. ఏంటమ్మాయి నేను ఏం చేశాను రజన్న గారు, ఒక స్టూడెంట్ తగిలేడు రజన్న గారు. వాడు ఐ లవ్ యూ చెప్పేసి దొంగ ఇప్పుడు వరకు బాగానే చెప్పి మళ్ళీ కరిగిపోయి వద్దనుకుంటున్నా వద్దనుకుంటుందంట. గౌరవం కుటుంబంలో పుట్టాను, తల్లిదండ్రులు మంచిగా పెంచారు, నేను ఈ పని చేయకూడదు అనుకుంటున్నారంట. కానీ మనసు నిలబడట్లేదు, బలహీనం అయిపోతున్నారు. పరిశుద్ధాత్ముడు ఎందుకో చెప్తున్నాడు, ఏది చేయొద్దు అనుకుంటున్నారో అదే చేస్తున్నారు కదా, ఏది మాట్లాడొద్దు అనుకుంటున్నారో అదే మాట్లాడుతున్నారు కదా. ఏ విషయంలో పట్టుంటలేదు, ఏ విషయంలో మీరు జారిపోతున్నారు. పేతురు ఒక్కసారి తన జీవితం అంతటిని వెలుపలకి వెళ్ళి ఏడ్చి ప్రలాపించాడు, ఛీ నేనేనా వల తీసుకొని మరల సముద్రానికి వెళ్ళాను, నేనేనా యేసు ప్రభు ఎవరో నాకు తెలియదన్నాను అని తాను మనసున ఎప్పుడైతే ధైర్యాన్ని కూర్చుకున్నాడో ఆ ధైర్యమును బట్టి తన మనసు దృఢపరచబడింది. ఏ చోట అయితే అతడు యేసుప్రభు ఎవరో నాకు తెలియదని చెప్పారో ఆ యేసుక్రీస్తు దేవుడు ఆయన మీరు సిలువేయ చంపారు, ఆయన దేవుడు లేపాడు, దానికి నేను సాక్షి అని చెప్పారు. ఎందుకు? అపోస్తల కార్యములు 4వ అధ్యాయము మీరు 13వ వచనాన్ని నోట్ చేయండి. ఆ కాలంలో పేతురును చూసి ఏమన్నారు తెలుసండి, పేతురు యోహానుల యొక్క ధైర్యమును చూసి వారు విద్య లేని పామరులని గుర్తించారు. అంటే ఒకప్పుడు ధైర్యం లే, అందుకే మనస్సు దృఢత్వం లేదు. ధైర్యం లేనప్పుడే నిబ్బరం లేదు, ఒక స్టెబిలిటీ లేకుండా అస్థిరముగా ప్రవర్తించటం. ఎంతకాలం మంచి ఉద్యోగాన్ని ఇచ్చారు దేవుడు, మంచి హోదాని ఇచ్చారు మీకు దేవుడు, కానీ ఎందుకు జారిపోతున్నావు? నా సహోదరుడు ఎందుకు లూజ్ అవుతున్నావు? మంచి కుటుంబాన్ని ఇచ్చారు దేవుడు, అందుకే వద్దు. ఈరోజు మీరు ధైర్యము వహించండి, ఇక మీదట మీ మనసుకు నిబ్బరత్వాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నారు. ధైర్యం వహించండి, మీరిక మీదట దృఢత్వం కలిగి ఉండబోతున్నారు. నిబ్బరముగా మీరు మీ కుటుంబాలు ఉండబోతున్నారు. నిబ్బరం అనేది ఎక్కడుంటుందో ఆ నిబ్బరమైన బుద్ధి కలిగిన వ్యక్తుల్ని గర్జించు సింహం వలె తిరుగుతున్న సాతాను నోటికి ఆహారముగా మార్చబడరు. పేతురు ఎందుకు ఇప్పుడు చెబుతున్నారు, మీ మనస్సు అనే నడుం కట్టుకోండి, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండండి. 2022వ సంవత్సరం ప్రవేశించగానే సాతాను కూడా గర్జించి సింహం వల్లే తిరుగుతూ ఉంటాడు, ఎవరిని మృంగంలో ఏ కుటుంబాన్ని పాడు చేయాలని. సాతాను నోటికి మీరు మీ కుటుంబాలు పడకుండా ఉండాలంటే మీ మనసుకు స్థిరత్వం ఉండాలి. వాక్యం చేత కట్టుకోవాలి మీ మనస్సును. ఈ కొత్త సంవత్సరం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. మీరు అబద్ధం మాట్లాడకూడదు, పొరపాటును కూడా నేను క్రమం తప్పి ప్రవర్తించకూడదు, ఎక్కడ కూడా నేను స్మోకింగ్ చేయకూడదు, డ్రింక్ చేయకూడదు, చట్టబద్ధమైన నా భార్యకి పిల్లలకి నేను అన్యాయం చేయకూడదు, దేవుడు కాపాడారు ఇంకో సంవత్సరాన్ని ఇచ్చారు అని కొన్ని నూతన నిర్ణయాలు తీసుకొని మనసును నూతనపరుచుకొని మనస్సును కొంచెం స్థిరపరుచుకోవాలి. ఈరోజు అలా మీ మనస్సు మారితే ఏమండి, వాక్యం చేత మీ మనస్సు దృఢత్వం అయితే రాబోయే రోజులన్నీ నవనూతనమైన ఆశీర్వాదాలు మీరు పొందుతారు. మనసు దృఢంగా ఉండేది ఎప్పుడు చెప్పండి? ధైర్యము వహించినప్పుడు. మొదట ఏం చెప్పాను,
ధైర్యము వహించినప్పుడే కార్యములు సఫలమవుతాయి. రెండోది ఏం చెప్పాను ఇప్పుడు, ధైర్యము వహించినప్పుడే చెప్పండి నిబ్బరం కలుగుతుంది మనసుకు. చూడండి ఇంకొక మంచి మాట చెప్తాను మీకు, ఈ మాట చదివితే మీరే గంతులేస్తారు. చూడండి దినవృత్తాంతముల 2వ గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. ఓకే, ఓకే, ధైర్యము వహించుడి మేలు చేయుటకై దేవుడు మీతో కూడా ఉండును. చప్పట్లు కొట్టండి గట్టిగా, ఇంకోసారి గట్టిగా 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 గట్టిగా. ఎవరైతే ధైర్యము వహిస్తారో వారితో దేవుడు ఉండబోతున్నారు. ఈ 2022వ సంవత్సరం అంతా యేసయ్య మీతో ఉండును గాక, యేసయ్య మనతో ఉండును గాక, మీ ప్రతి అడుగులు అడుగులు వేయును గాక, ఆయన మీతో మీ పిల్లలతో పిల్లలతో ఉండును గాక, మీరు వెళ్ళేటప్పుడు ఉండును గాక, వచ్చేటప్పుడు ఉండును గాక, మీ జీవితకాలం అంతా నా దేవుడు మీతో ఉండును గాక, ఉండును గాక, ఉండును గాక. చప్పట్లు కొట్టి సంతోషించండి. యేసు నామములో మీరు ధైర్యము వహించండి, మేలు చేయుటకై. ఎందుకుంటారు మనకు తోడుగా అయినా? మేలు చేయుటకై ఆయన మీతో కూడా ఉండును. ఆమెన్. ఇక ఆయన మనకుంటే ఇంక ఇబ్బంది ఏముందండి? ఆ మధ్య ఒక ఏమో ప్రార్థన చేయించుకొని వచ్చింది, ఒట్టి మనిష ఇతను తీసుకొని వచ్చింది, నా చుట్టూ ఎవరు 10 మంది ఉన్నారు, ఆమె ఎవరో కూడా నాకు పెద్ద తెలియదు, అడావుడిగా వచ్చి ప్రార్థన చేయి అన్నది. సర్లే అని చేయబోతున్నా, వినండి. 1,00,000 రూపాయలు అప్పు ఉంది, తీర్చు అన్నది నన్ను. అయ్యో, నేను ఏంటి మనిషి 1,00,000 రూపాయలు అప్పు తీర్చు అంటది అని ఆలోచిస్తూ ఉన్నా. అద్దింట్లో ఉంటున్నా, సొంత ఇల్లు గట్టిపెట్టు అన్నది. నేను ఇంకొంచెం ఆలోచిస్తున్నా, ఏమిటి ఊరి మనిషి దారం దగ్గర గాలిపడలాగా వచ్చి, నేను అలాగే కదా, ఇద్దరు పిల్లలు కూడా నాకు తెలియదు, నువ్వే చూసుకో అన్నది. నా చుట్టూ ఉన్న 10 మంది ఏమనుకుంటారు ఈ మాటలు అంటే మీరు చెప్పండి. రాజానికి పెళ్లి పేరంటాలు లేవే, ఏమెవరబ్బా 1,00,000 రూపాయలు అప్పు తీర్చమంటుంది, సొంత ఇల్లు కట్టిపెట్టమంటుంది, ఇద్దరు పిల్లలు కూడా చూసుకోండి, ఏమనుకుంటారు? మో పెళ్లి పేరంటాం లేని వాళ్ళం, గుట్టుగా బ్రతుకుతున్నాం, ఏంటి మనం చెప్పే మాటలంటే? నువ్వంటే నువ్వు కదయ్యా, నీలో ఏసైలేడా ఉన్నారమ్మా, నీలో లేరా అన్నదామి నన్ను గట్టిగా, నీలో స్వామి లేడా అన్నది, ఉన్నాడు ఆయన్నే చూసుకోమంటుంది. బతికిచ్చేవలే తల్లి, ఆ అన్యురాలికే ఒక అవగాహన ఉంది. చూశారా, నీలో యేసుస్వామి లేరా, ఆలోచన చేయండి. ఒకసారి అన్యులు మందిరానికి వస్తూ ఉంటారు, కొంతమంది చూస్తూ ఉంటారు, ఆ గేడి దగ్గర చెప్పులు విడిచి గేడికి 4 దండాలు పెట్టుకుంటారు ముందు, మరలా 4 అడుగులు వేస్తారు, నా రూమ్ రాగా నా రూమ్ దండం పెడతారు, ఏమండి పైన శిలో ఒక దండం పెడతారు. ఎవరు అడిగారంట, కూర్చోవచ్చు కూర్చోమ్మా కూర్చోలంటే, అమ్మో దేవుడి ముందు కూర్చోలో కూర్చోవచ్చా అన్నారంట వాళ్ళు. చూశారండి, ఎవడో ఒకడు తాగుబోతూ లేమలిలో యేసన్ గారి దగ్గరికి వచ్చి దేవుని చూపించాడంట, వాక్యం చూపించాడంట యేసన్ గారు. అదే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. ప్రసంగాలు చేయబాకు, దేవుని చూపించవా ముందు. ఈ దేవుడు నాయన, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం అంటేనేమో
ప్రసంగాలు చేయమని దేవుని చూపించంటే ఏం చెప్పాలో అర్థం కాక కాను బాక్స్ దగ్గర తీసుకెళ్ళి ఇదిగో అని చెప్పాడంట. అది ముందే చెప్పాలి ఇందులో ఉన్నాడు దేవుడు అని. దాన్ని దండం పెట్టుకుని వెళ్ళిపోయాడంట. అదొక టైపు కాను ఇందులో పెట్టిలో పెట్టానని చెప్పు, నేను డిస్టర్బ్ చేయను, వద్దులే తీబాకు బయటికే, జాగ్రత్త అని కూడా వెళ్ళిపోయాడంట. ఆ త్రాగుబోతుకు కూడా అర్థమైపోయింది దేవుడు దాంట్లో కనుపెట్లో ఉన్నాడని. మీకు అర్థమవుతుందా? నవ్విచ్చినట్టే ఉంటుంది. నేను ధైర్యం వహించండి, మేలు చేయుటకు దేవుడు మీతో కూడా ఉండును. మీరు కాలేజీకి వెళ్తుంటే మీతో ఉండబోతున్నాడు ఈ సంవత్సరం. మీ పిల్లలు ఏ చోట ఆ పిల్లలకు తోడుగా ఉండబోతున్నాడు దేవుడు. మీరు పొలములు అడుగు పెడితే అక్కడ దేవుడు తోడుగా ఉండబోతున్నాడు. మీరు పనికి వెళ్తా ఉంటే అక్కడ దేవుడు నీకు ఉండబోతున్నారు. ప్రతి చోటుకి నా దేవుడు మీతో కూడా రాబోతూ ఉన్నారు. ఇశ్రాయేలుల ప్రయాణములో ఏమని దేవుడు లేకుండా వారు ప్రయాణము చేయలేదు. దావీదుకు ప్రతి క్షణం దేవుడు తోడుగానే ఉండారు. విశ్వసించండి, కొత్త సంవత్సరములో ఆశీర్వాదపు పలుకులు మాత్రమే పలుకుతున్నా నేను. నా దేవుడు మేలు చేయుటకు మీతో కూడా ఉండునుగాక. దీనికి మీరు ఒక మాట నోట్ చేసుకోండి. అపోస్తుల కార్యములు 27:22 నోట్ చేసుకోండి. పౌలు గారు ప్రయాణములో క్రేతు నుండి బయలుదేరారు. అద్దరికి చేరాలండి ఆ ప్రయాణములో. ఏమండి మధ్యలో భయంకరమైన తుఫానులు, ఇటు ప్రక్కన పెను తుఫానులు, భయంకరమైన గాలులు, అద్దరికి చేరగలుగుతామో లేదో అని చెప్పి భయంకరమైన ఆందోళనలు. అలాంటి పరిస్థితుల మధ్యలో పౌలు గారితో దేవుడు మాట్లాడారు. పౌలా భయపడబాకు, నేను నీకు తోడుగా ఉన్నాను, నిన్ను ఆ కైసరి ఎదుట నిలబెట్టాలి, నువ్వు భయపడబాకు పౌలా, హాని చేయుటకు ఎవరు నీ మీదికి రారు, వాడికే కానీ మీలో ఎవరి ప్రాణమునకును హాని జరగదు, ఓడలో ఉన్న వారందరినీ నేను నీ చేతికి అప్పగించాను, భయపడబోకు అని ఎప్పుడైతే చెప్పారో పౌలు గారు ఉదయాన్నే లేచి వారితో అంటున్నారు, 14 రోజుల నుండి పెనుగాలుల చేత తుఫానుల చేత కొట్టబడుతూ భయపడుతూ ఆందోళన మధ్యలో ఉండి ప్రాణాలు పిడికల్లో పట్టుకొని తినడానికి కూడా మనసు రాక బలహీనులైపోయారు. లేవండి లేవండి, నాతో చెప్పిన దేవుడు తాను తప్పకుండా నెరవేరుస్తాడు. ఇప్పుడైనను మీరు ధైర్యము వహించండి, ధైర్యము వహించండి, మీలో ఎవరి ప్రాణమున్నకునో హాని జరగదు, హాని జరగదు, ధైర్యం వహించండి. నా దేవుని దూత నాతో చెప్పినట్లుగానే జరుగుతుంది. సారాంశం అర్థమవుతుందా? ధైర్యము వహించినప్పుడే కార్యములు సఫలమవుతాయి. ధైర్యము వహించినప్పుడే మనసుకు నిబ్బరం ఉంటుంది. ధైర్యము వహించినప్పుడే దేవుడు మనతో కూడా ఉంటాడు. ధైర్యములోనే దేవుడు మనతో ఉన్నారని రుజువుపరచబడుతుంది. మీకు మీ బలహీనతే దేవుని కౌపుదల లేదేమోను అనేటట్లు చేస్తుంది. మీ ధైర్యమే దేవుడు మీతో ఉన్నారు, మిమ్మల్ని ఆవరించారు అనే ఒక నిర్ధారణకు మీరు వస్తారు. చూడండి, దినవృత్తాంతముల 1 28 ఇక్కడ కూడా అదే మాట ఉంటుంది. చూడండి 7 నేటి దినమున మీరు చేయుచున్నట్లు. చూశారండి, ధైర్యము వహించి
నా ఆజ్ఞలను నా న్యాయ విధులను మీరు అనుసరించుడి. ధైర్యము వహించిన వారు మాత్రమే దేవుని ఆజ్ఞలను న్యాయ విధులను అనుసరించగలరు. ఈ సంవత్సరం అంతా నా దేవుని ఆజ్ఞలను న్యాయ విధులను మీరు అనుసరించుదురుగాక. అందరు ఒకసారి చేతులు కొలిచే పైకి ఎత్తండి. అందరూ సరిగ్గా ఎత్తండి, అబద్ధం ఆడబోకండి. నేను చెప్పినట్టు చేతులు పైకి ఎత్తండి. ఇంకొంచెం ఇలా చదవండి. ఏసయ్యా, ఈ సంవత్సరం అంతా మీ ఆజ్ఞలలోనే నడుస్తాను, మీ న్యాయ విధుల ప్రకారముగా ప్రవర్తిస్తాను, మీ వాక్యము నుండి కుడికి కానీ ఎడముకు కానీ అస్సలు తిరగను. ఆదివారం రోజు ఎన్ని పనులు ఉన్నా మీ మందిరానికి వస్తాను. ప్రతి నెల మీ శరీరమును మీ రక్తమును భుజించి పానం చేస్తాను. అస్సలు ఈ సంవత్సరం అబద్ధాలే మాట్లాడను. ఎవరి మీద కోపడను. అస్సలు సినిమాకి వెళ్ళను. టీవీ ముందు కూడా కూర్చొని చూడను. హలో ఎత్తు ప్రమాణం ఇది ఏమనుకున్నావు? మీరు కూడా చెప్పండి అయ్యా. అస్సలు భార్యను కొట్టను. ఒక్కరి నోట్లో వస్తుందా? ఒక్కరి నోట్లో. ఇది నూతన సంవత్సరంలో మనం ప్రమాదాలు చేయాలి. ఈ సంవత్సరం అంతా ఆజ్ఞలలో న్యాయ విధులను మీరు అనుసరించుదురుగాక. ఆజ్ఞలను న్యాయ విధులను అనుసరించుట్లో ఉన్న ఆశీర్వాదం ఇంకెక్కడా లేదండి. రాజుల రెండవ గ్రంథం 18వ అధ్యాయం 6-7 వచనాలలో ఇజ్కియా రాజును గురించి ఒక మంచి మాట వ్రాయబడింది. మోషేకు దేవుడు ఏ ఆజ్ఞలైతే ఇచ్చారో ఆ ఆజ్ఞలన్నిటినీ ఏమంటే ఇజ్కియా అనుసరిస్తున్నారు. వెనకకు తీసిన వాడు కాదట. ఒకసారి మీరు ఆలోచన చేయండి, మీరు ఏ చోట ఉన్నా ఆజ్ఞను అనుసరించండి. ఇజ్కియా నాకు చాలా బాగా నచ్చుతాడు. ఆయన రాజ్యానికి వచ్చిన ప్రారంభంలోనే వినండి, తల పగిలి మొదటి సంవత్సరం మొదటి నెలలో మొదటి రోజుల్లోనే దేవుని మందిరపు తలుపులు తెరిచాడట. మందిరాన్ని బాగు చేసుకున్నాడు. ఏమండి, అపవిత్రమైన వస్తువులన్నింటినీ కిద్రోను వాగులో కలిపాడు. తాను అధిపతులు అందరు కలిసి తలలు వంచి దేవుణ్ణి ఆరాధించారు, స్తుతించటం ప్రారంభించాడు ఇజ్కియా. ఈయన గురించినటువంటి చక్కని విషయాలు వ్రాయబడి అందుకే ఈ 6వ వచనంలో కూడా మోషేకు దేవుడు ఏ ఆజ్ఞలు అయితే ఇచ్చారో వాటన్నిటిలో నుంచి ఎంత మాత్రం కూడా ఆయన వెనుకకు తీయక అనుసరించాడు, విశ్వాసం ఉంచాడు. అందుకే 7వ వచనంలో ఒక ఆశీర్వాదం కూడా ఉంది. తాను వెళ్ళిన ప్రతి చోట నెల్లా అఖండ విజయాన్ని సాధించుకుంటూ వెళ్తున్నాడు ఇజ్కియా. ఈ సంవత్సరం అంతా కూడా అలాంటి ఆశీర్వాదాలు మీరు పొందాలని కోరుకుంటే, ఎక్కడికి వెళ్ళినా జయంతో తిరిగి రావాలనుకుంటే, ఓటమికి గురి కాకుండా, అనారోగ్యాల పాలు కాకుండా, కలవరాలకు గురి కాకుండా, మనసుకు ప్రశాంతతను కోల్పోకుండా, మీ పిల్లలు మీ కళ్ళ ముందు ఆశీర్వాదముగా ఉండాలనుకుంటే, నా ప్రియమైన సహోదరులారా, ఆజ్ఞలను న్యాయ విధులను మీరు అనుసరించుదురుగాక. వాటి నుండి కుడి ఎడములకు తొలగిపోవద్దు. ఈ ఒక్క నిర్ణయానికి రండి మీరు. నా దేవుడు మిమ్మల్ని అనుకున్నంతగా ఆశీర్వదిస్తాడు. ధైర్యము వహించుటలో ఈ ఆశీర్వాదాలన్నీ ఉన్నాయి. ఇంకొక చిన్న మాట కూడా మీకు చెప్తాను. 28:10 ఓకే ఆ ఆ
అందరు చెప్పండి ఇప్పుడు, ధైర్యము వహించి పని జరిగించండి. ఆమేనండి ఒకసారి గట్టిగా. ధైర్యము వహించిన వారు మాత్రమే పని జరిగించుకొనగలుగుతారు. అంటే ఆత్మ సంబంధమైన మందిరము మీరే, మీ మందిర పనిని మీరే జరిగించుకోవాలి. మరోసారి చెప్తున్నా, ఇవన్నీ భౌతికమైన మందిరాలు, మనం ఇలా అలంకరించుకున్నాం మంచి మందిరం అని. విన్నారండి, అందరికీ నచ్చింది, బాగుంది అనుకున్నారు, చాలా మంచిది. ఇది భౌతికమైన మందిరాలు. రేపు ప్రభువు రాకడ సమయంలో ఈ మందిరాలన్నీ ఇలాగే ఉంటాయి. ఎత్తబడేది ఎవరో తెలుసా? ఇదిగో ఆత్మ సంబంధమైన సంఘం అనే మందిరం ఎత్తబడుతుంది. పౌలు గారు అంటారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీకు తెలీదా? దేవుని ఆత్మ మీలో ఉన్నారని మీకు తెలీదా? మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. పేతురు కూడా అంటారు, మీరు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇదిగో చివరిగా, మీ మందిరపు పనిని మీరే జరిగించుకొందురుగాక. మీరే ఒక మందిరముగా ఎవడి కట్టబడుదురుగాక. సంఘాన్ని మందిరానికి పోల్చారు యేసయ్య ఎఫెసి పత్రికలో పౌలు గారు బోధించారు. 2:20-23 చదువుకోండి. క్రీస్తు యేసు అనే పునాది మీద అపోస్తులు ప్రవక్తలు వేసినటువంటి ఏమంటే ఆ పునాదుల మీద మీరు కట్టబడుచున్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ఏ విధముగా పరిశుద్ధ దేవాలయముటకు వృద్ధి పొందుతుందో, ఆత్మ మూలముగా మీరు కూడా దేవునికి నివాస స్థలముగా కట్టబడుచున్నారు. నా దేవుడు మీ ఒక్కొక్కరిని ఒక మందిరముగా కట్టునుగాక. పని ఆగింది, అర్థమైందా? పని చెప్పరే, హలో, పని ఆగింది. కరోనా వైరస్ను బట్టో, ఆర్థిక పరిస్థితులను బట్టో ఆగింది, పూర్తిగా జరగల. ఈ 2022 మీ మందిర పని జరిగించునుగాక. ఆమెన్ చెప్పండి గట్టిగా. సేవకులారా, సంఘం అనే మందిర పని జరిగించండి యేసునామంలో. మీరందరూ జరిగించండి యేసునామంలో. ప్రభు చెప్తున్నారు, అన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం ధైర్యం వహించు, పని జరిగించు, పని జరిగించు. సేవకుల ద్వారా రెండంతలుగా సంఘాలు ఆశీర్వదించబడునుగాక. హల్లెలూయా. రెండంతలుగా సంఘాలు ఆశీర్వదించబడాలి యేసు నామములో. ధైర్యము వహించండి, రాష్ట్ర పని జరుగునుగాక. పోలవరం ప్రాజెక్టులు యేసు నామములో పూర్తగునుగాక. ఆమెనండి గట్టిగా. మనం ఆమెనంటే దేవుడు చేస్తారు గట్టిగా. ఏమండి, రాజధాని కట్టబడునుగాక యేసు నామములో. చప్పట్లు కొట్టి సంతోషించండి. యేసు నామములో ఏమండి రాజధాని, ఆంధ్రప్రదేశ్కు రాజధాని కట్టబడునుగాక. రాజధానుల యొక్క వివాదాలన్నీ యేసు నామములో తొలగిపోవునుగాక, తొలగిపోవునుగాక, తొలగిపోవునుగాక. నిరుద్యోగ స్థితులు తొలగిపోవునుగాక. రాష్ట్రమంతా సస్యశ్యామలుగా మార్చబడునుగాక. క్రైస్తవులు ఆజ్ఞాపిస్తే ఏమండి రాష్ట్రాలు ఆశీర్వాదకరముగా ఉంటాయి. సంఘం దీవించబడటమే కాదు, రాష్ట్రమే దీవించబడాలి మన ద్వారా. ఆందోళన చెందవద్దు, రాష్ట్రముతో దేవుడు మాట్లాడుతున్నాడు, దేశముతో దేవుడు మాట్లాడుతున్నారు. వ్యతిరేక కార్యాలన్నిటి దేవుడు అణచివేయగలుగుతారు. రాష్ట్ర పనిని ప్రభువు జరిగించునుగాక, దేశ పనిని దేవుడు జరిగించునుగాక, జరిగించునుగాక, జరిగించునుగాక. ఎంతమంది క్రైస్తవ బిడ్డలు ప్రార్థన చేస్తే ఆ రాష్ట్రం ఆశీర్వదించబడదా? ఆమెనండ్రే గట్టిగాను. వాళ్ళెవరో కడతారు, వీళ్ళెవరో కడతారు కాదు, క్రైస్తవులుగా మనం చెయ్యాలి ప్రార్థన. మీరు కోరుకోవాలి, మీ ప్రార్థనలో
స్థలం కొనాలి ఇల్లు కట్టాలి కాదు, మా ఆంధ్రప్రదేశ్కి రాజధాని కట్టి పెట్టిన ప్రభు అని ప్రార్థన చేయండి. మంచి మంచి ప్రాజెక్టులు కట్టి పెట్టండి ఆయన, మంచి మంచి రోడ్లు వేయించండి ప్రభువా, అన్ని వసతులు ఏమన్నా మా రాష్ట్రానికి, అన్ని వనరులు ఏమన్నా మా రాష్ట్రానికి యేసు నామములో. దేవుడు ఈ 2022 అనుకున్నంతగా పని జరిగించబోతున్నాడు, రాష్ట్ర పనులు జరిగించబోతున్నాడు, దేశ పనులు జరిగించబోతున్నాడు. నా దేవుడు క్రైస్తవ్యానికి సంబంధించిన ప్రతిదీ సఫలం మగునుగాక, పని జరుగునుగాక, పని జరుగునుగాక. వచ్చే సంవత్సరం మరలా, ఈ సంవత్సరం మరలా డిసెంబర్ 31 వస్తారు, అవునా? మరలా వస్తారు, అందరూ వస్తారు కదా. అప్పుడు చూడండి ఇక్కడ వైభవం అంతా మరలా మారిపోతుంది, మారిపోతుంది, మారిపోతుంది. ఎన్నో కార్యాలు ప్రభు జరిగించబోతున్నాడు. ఇప్పుడు చెప్పండి వరుసగా, ధైర్యము వహించినప్పుడు కార్యము సఫలం, ధైర్యము వహించినప్పుడు మనసుకు నిబ్బరం, ధైర్యము వహించినప్పుడు దేవుడు మనతో ఉంటారు, ధైర్యము వహించినప్పుడు ఆజ్ఞలను న్యాయవిధులను మనం అనుసరిస్తాం, ధైర్యము వహించినప్పుడు పని జరుగుతుంది. ఈ మాటలన్నిటినీ ప్రభు మీ హృదయములలో స్థిరపరచునగాక. ఈ మాటల యొక్క ఆశీర్వాదం మీరు పొందుదురుగాక.